హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ట్ మూవీ ఛానల్. ఈ వీడియోలో మనం మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ గురించి తెలుసుకుందాం. ఆ మూవీ ఎలా ఉంది, దాని స్టోరీ ఏంది, అసలు ఈ మూవీ మనం చూడాలా వద్దా అనే గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్లీ మూవీ వచ్చేసి చాలా బాగుంది. మూవీ టీమ్ నుంచి ఇది ఒక డేరింగ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి ఆడియన్స్గా. అయితే మూవీలో హీరో వచ్చేసి సోహెన్ రాన్. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ ఆయన మెయిన్గా క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన విధానం మాత్రం ఒక రియాలిటీ విజన్లో చేశాడు. నాకైతే బాగా నచ్చింది ఆ క్యారెక్టరు. అండ్ హీరోయిన్ వచ్చేసి అంత ఎక్కువ హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బట్ ఓకే బాగానే ఉంది స్టోరీలో. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం వచ్చేసి పర్వాలేదు. స్క్రీన్ ప్లే బాగుంది అండ్ స్టోరీ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ మెయిన్లీ వచ్చేసి అండ్ క్యాస్టింగ్ ఆ క్యారెక్టర్స్ మరీ అంతగా ఏం లేవు, కానీ సినిమా మొత్తంలో సోహెల్ మీదనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. సోహెల్ ప్రెగ్నెంట్ అయ్యాక ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ ఎలా అవుతాడు ఈ మూవీలో క్లియర్గా చూపిస్తారు. అది సాధ్యమా కాదా అనేది కూడా ఈ మూవీలో మనం చూసేయచ్చు. అండ్ తను ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే తన సొసైటీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది ఈ మూవీలో క్లియర్గా చూపించారు. అండ్ ఇంకొన్ని విషయాలు కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మూవీలో అసలు నిజంగా అలాంటిది సాధ్యం అవుతుందా, సాధ్యమైతే సొసైటీ ఎలా చేస్తుంది, ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఈ మూవీలో రియలిస్టిక్గా చూపించారు చాలా వరకు. అండ్ మూవీ డైరెక్షన్ కూడా బాగుంది, కొత్త డైరెక్టర్ కాబట్టి డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఆల్ ఓవర్గా నాకు ఈ మూవీ వచ్చేసి 3.5 ఇస్తా 5కి, ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్తో ట్రై చేశారు కాబట్టి కొత్తగా 3.5 నా రేటింగ్ అయితే. మీరు ఒకవేళ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి, మూవీ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.